వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఉద్యోగుల నామినీకే పరిహారం కేంద్రం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలు ఏదైనా కారణంతో మరణిస్తే వారికి సంబంధించిన పరిహారం జీపీఎఫ్, సిజీఈజీఐఎస్ తదితర అన్ని మొత్తాలను సదరు ఉద్యోగి నామినీగా పేర్కొన్న కుటుంబ సభ్యులకే ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖలోని పింఛన్ల విభాగం తెలిపింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 30న మెమో జారీ చేసింది. విధి నిర్వహణలో ఉద్యోగులు మృతి చెందిన సందర్భాల్లో సంబంధిత పరిహారాన్ని ఎవరికి ఇవ్వాలన్న విషయంపై ఇప్పటి వరకు నిర్దిష్టంగా విధానాలేవి లేవని పేర్కొంది. సిసిఎస్ నిబంధనల మేరకు ఎక్స్ట్రాడినరీ పింఛన్కు అర్హులైన కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టు తెలిపింది. అయితే సిసిఎస్ పింఛన్ నిబంధనలకు సవరణలు చేసిన నేపథ్యంలో స్వల్ప మార్పులు తీసుకువచ్చినట్లు పింఛన్ల విభాగం పేర్కొంది. విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగికి చెందిన అన్ని మొత్తాలను ఉద్యోగి పేర్కొన్న నామినీకే అందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యోగి ఎవరిని నామినీగా పేర్కొనకపోతే కుటుంబ సభ్యులు అర్హులైన అందరికీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది.